నమస్తే అండి. సన్నిధాన లక్ష్మీ విశ్వనాథ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మనం ఈరోజు బ్రతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుందామండి. అసలు బ్రతుకమ్మ పండక్కి ఆ పేరు ఎలా వచ్చిందండి? పేరులోనే ఉంది బతుకమ్మ. అంటే పూర్వం ఒక ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథతోనే మొదలు, ఎందుకని అంటే ఆ దాంట్లోనే ఉంది పేరు కాబట్టి. అలాగే పూర్వము ఒక రాజుగారికి ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె అనట. సరే ఆ ఏడుగురు అబ్బాయిలకి కూడాను వివాహం అయిపోయింది. ఏడుగురు కోడళ్ళు కూడా ఉన్నారు. ఈ కుమార్తెకు కూడా వివాహమైంది. సరే రాజుగారు రాణిగారు యాత్రలు నిమిత్తమై వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఆ ఏడుగురు కుమారులకి కూడాను మీకున్నది ఒక్కగానొక్క చెల్లెలు, అపురూపంగా చూసుకోండి, మేము యాత్రలకు వెళ్ళి వచ్చే వరకు అని చెప్తారట. సరే యాత్రలకు వీళ్ళు వెళ్ళారు. వీళ్ళందరూ బాగానే చూసుకుంటూ ఉన్నారు. సరే ఇంతలోకి దసరా పండగ వచ్చింది. దసరా పండగ వస్తే ఈ అమ్మాయి వెళ్ళి వదిన గారి దగ్గర, పెద్ద వదిన గారి దగ్గరికి వెళ్ళి, వదినా వదినా మరి పుట్టింట్లో ఉన్నది కదా అమ్మాయి, ఈ అమ్మాయి అన్నీ కూడా నా అత్తగారింట్లో ఉన్నాయి, పెళ్ళైపోయింది, అత్తగారింట్లో ఉన్న అమ్మాయికి సంబంధించినటువంటి నగలు కానీ చీరలు కానీ, అందుకని వదిన దగ్గరికి వెళ్ళి, వదినా వదినా నాకు పట్టుచీరను కాళ్ళకు కడియాలి బావా అని అడుగుతుందిట. అడిగితే ఆమె తలుపు తీయదుట. తలుపు తీయకుండా నేను కొంచెం పనిలో ఉన్నాను అంటుందిట. సరే రెండో వదిన దగ్గరికి వెళ్తుందిట. రెండో వదిన దగ్గరికి వెళ్తే ఆవిడ అంటుందిట, తలుపు తీయకుండానే పిల్లలకి అన్నాలు పెడుతున్నాను అంటుందిట. ఇట్లాగే మూడు నాలుగు ఐదు ఆరు వదినలు కూడా, ఈ నలుగురు వదినలు కూడాను అదే విధంగా వేరే వేరే కార్యక్రమాల్లో ఉన్నామని చెప్పారట. సరే ఏడో వదిన దగ్గరికి వెళుతుందిట. వెళ్ళి వదినా వదినా నాకు పట్టుచీరాను కాళ్ళకు కడియాలు ఇస్తావా అంటే, ఇస్తాను కానీ దానికి గంధం కానీ పసుపు కానీ ఏమీ అంటకూడదు చీరకి, ఆ కడియాలేమో చొట్టలు పోకూడదు అని చెప్పిందట. చెప్తే అలాగే వదినా అని చెప్పి తీసుకుంటుంది, ఏమో తీసుకొని వెళుతుంది. వెళ్ళి అక్కడ అందరూ కూడాను పూజలు చేస్తుంటే ఆ పూజల్లో చక్కగా పాల్గొంటుంది. వాళ్ళు చూసి, ఏమిటి నువ్వు పట్టు చీర కట్టుకున్నావు, కాళ్ళకు కడియాలు పెట్టుకున్నావు కానీ గంధం పెట్టుకోలేదేంటి అని చెప్పి వచ్చి, ముత్తైదు నువ్వు పెళ్ళైన పిల్లవి పెట్టుకోవాలని చెప్పి పెడతారట. గంధం పెడుతుంది. ఆ గంధం కాస్త కొద్దిగా చీర కంటుతుంది. అదేవిధంగా కాళ్ళకు పసుపు పూసుకోవేమిటి అని చెప్పి ఒక ఆమె వచ్చి కాళ్ళకు పసుపు పూస్తుంది. ఆ పసుపు కూడా కొంచెం చీర అంచులు కంటుకుంటుంది. సరే తర్వాత ఆటపాటలు అక్కడ జరుగుతూ ఉంటాయట. ఆటపాటలు జరుగుతున్న సందర్భంలో ఈ అమ్మాయి కూడా బాగా ఆడితే పాడి చేస్తుందిట. ఆడి పాడిన మీద అలసిపోయి బాగా ఇంటికి వస్తుందిట. వచ్చేసరికి ఆడి పాడినప్పుడు ఏమైనా కాళ్ళకు ఉన్నటువంటి ఆ కడియాలు కాస్త కాస్త చోట్ల పట్టాయట. సరే వదినకు తీసుకెళ్ళి ఇస్తుందిట. వదినా నిన్న నువ్వు నాకు ఇచ్చావు ఇవి చీరానవి, తీరా చూస్తేనే ఆ చీరకేమో కొద్దిగా గంధము పసుపు అంటూ ఉంటుందిట. అదేవిధంగా కడియాలు చుట్టే చొట్టలు పోయి ఉన్నాయి. ఆ కోపం వస్తుందిట. కోపం వచ్చి వాళ్ళ భర్తతో చెప్తుంది, మీ చెల్లెలు ఈ విధంగా చేసింది, నా చీర నేను, నా కడియాలు నేను, అందుకని చెప్పి ఆమెని శిక్షించాలి నువ్వు అని. అంటే శిక్షించడం అంటే ఏ విధంగా చంపేయమంటుందిట. చిన్న పొరపాటికి, చిన్న పొరపాటికే చంపేయమంటుందిట. చంపేయమంటే ఈతను ఏం చేస్తాట, సరే అని చెప్పి ఒక డేగని చంపేసేసి దాని రక్తాన్ని, మీ చెల్లెల్ని చంపేసి ఆ చంపిన రక్తాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తే నా నుదుట అని నేను తిలకంగా పెట్టుకుంటాను అని పడుకుంటుంది ఈవిడ. అంటే సరే అని ఇతను ఏం చేస్తాట, ఒక డేగని చంపుతాట. డేగని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చిస్తే తిలకంలాగా పెట్టుకొని నీళ్ళ కడవ పట్టుకొని వెళ్తుందిట. వెళ్తే అక్కడ ఉన్న అమ్మలక్కలు అందరూ అడుగుతారట, కలవారి కోడలు నీళ్ళ కడవ పట్టుకొని వచ్చింది, డేగ ఇది పెట్టుకొని వచ్చింది ఏమిటి రక్తాన్ని అని అడుగుతారట. ఇంటికి వచ్చి భర్తను అడుగుతుందట, ఇది మీ చెల్లెలది కాదు, ఇది డేగది కదా అంటుంది. అవును. తర్వాత రెండో రోజున మళ్ళా నాకు తెలియదు మీ చెల్లెల్ని చంపి ఆ రక్తమే కావాలి నాకు అంటుంది. కుందేలుని చంపుతాట, అడవికి వెళ్ళి కుందేలుని చంపు, ఆ కుందేలు రక్తాన్ని తీసుకొచ్చి ఇచ్చి ఇదిగో మా చెల్లెది అని చెప్తాట. అలాగే నమ్మి అమ్మాయి బొట్టు పెట్టుకుంటుంది. మళ్ళా కడవ పట్టుకొని నీళ్ళకి వెళ్ళిందిట. వెళితే అందరూ కూడా కలవారి కోడలు కడవ పట్టుకొని నీళ్ళ కోసం వచ్చింది, కుందేలు రక్తాన్ని నుదుట పెట్టుకొచ్చింది అంటారట అందరు. అంటే ఇదేంటి నాకు కుందేలు రక్తాన్ని తీసుకొచ్చావు, ఇది మీ చెల్లెల రక్తం కాదు అని చెప్పి మళ్ళీ అంటుందిట. సరే ఇంకా లాభం లేదని చెప్పి ఎట్లయినా సరే ఇంకా తప్పేలా లేదని చెల్లెల్ని తీసుకెళ్ళటానికి దారి మధ్యలో అనుకుంటాట. అది వెళ్తూ ఉంటాట. ఏంటన్నా ఈ చీమల దూరని చిట్టి అడవి, కాకులు దూరానికి అడవిలో, కారడవిలోకి నన్ను తీసుకుని వెళ్తున్నావు ఎందుకు, ఇది కాదు కదా నన్ను అత్తవారింట్లో దింపే మార్గం, వేరే మార్గం కదా అని అంటే, కాదు ఇటు కూడా వెళ్ళవచ్చును అని చెప్పి అంటాట అన్నగారు. తీసుకెళ్తాట అడవిలోకి.
కొంత దూరం వెళ్ళంగానే అమ్మాయి నాకు ఆకలిస్తుంది అంటుందిట. సరే అన్నం దారిలో మూట కట్టుకొచ్చాడు అన్న, ఆ అన్నం పెడతాడనమాట. తర్వాత కొద్దిసేపు అన్న అన్న నేను అలసిపోయాను నిద్రపోతా అంటుందిట. సరే అక్కడే ఉయ్యాల్లాగా ఏర్పాటు చేసి పడుకోమంటాట. ఇదే అదునుగా ఉందని చెప్పేసి చంపటానికని సూదిని పంపిస్తా, సూదిని టౌజులుతాట చావదుట, దబ్బనాన్ని పంపుతాట చావదుట. ఆ తర్వాత ఒక కత్తి లాంటి దాన్ని ఇలా వేస్తే ఆమె చనిపోతుంది అనమాట. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి భార్యకి ఇస్తాడు. ఇస్తే భార్య చూసి పెట్టుకుంటుంది. మూడో రోజు కూడా మళ్ళీ అదే విధంగా నీళ్ల కోసమని కడవ పట్టుకొని వెళ్తుంది. కలవారి కోడలు కడవ పట్టుకొచ్చింది నీళ్ల కోసము, మనిషి రక్తాన్ని బొట్టుగా పెట్టుకొచ్చిందే తిలకంగా అంటారట. అప్పుడు ఈమెకి నమ్మకం కుదిరింది అనమాట, ఓహో ఆడపడుచుని చంపేశారని. సరే ఇంతలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, యాత్రకు వెళ్ళిన వాళ్ళ అత్తమామలు వాళ్ళు కూడా వస్తారు. ఇంట్లో అందరూ ఉన్నారు, మరి నా పిల్లేది అని అడుగుతారు. అడిగితే ఎంతకాలం దాస్తారు, దాయలేరు కదా. సరే చెప్తారు ఇది జరిగింది విషయం అని. చెప్పిన తర్వాత వీళ్ళు బాధపడుతూ ఎక్కడైతే ఆ పిల్లని చంపారో అక్కడికి తీసుకొని వెళ్తారు. వీళ్ళని వెళ్ళి ఒక టైం ఆయన బాధపడుతూ అక్కడే మేము కూర్చొని జపం చేస్తాము, పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అయ్యే వరకు అని అక్కడే కూర్చొని ఘోరమైన తపస్సు చేస్తుంటారు. చేస్తుంటే అప్పుడు భార్య పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఈ భార్యాభర్తలకి కనపడతారనమాట. కనపడి మీ అమ్మాయి ఏం చేస్తుందంటే పూజ చేసినప్పుడు గంధం పెట్టుకుంది, పసుపు పెట్టుకుంది, అక్కడ ఉన్నటువంటి కథ చెప్పుకొని అక్షతలు వేసుకోలేదు, అందుకని ఈ విధంగా దుర్మరణం పాలైంది అని చెప్పి ఆ అక్షతలు తీసుకొచ్చి అక్కడ వేయండి అని చెప్తారు. అక్కడ ఏమైందట, అడవి నిండా కూడాను పూల చెట్లుగా వచ్చాయట. మొత్తం కూడాను ఆ అమ్మాయి ఎక్కడైతే చనిపోయిందో అవన్నీ కూడాను పూల చెట్లు అయినాయట. ఆ తర్వాత ఒక బావి గిలకగా కూడా అయింది అని చెప్తారు. అందుకని అక్కడ మొత్తము ఆ అక్షతలు చల్లితే మళ్ళీ నీ బిడ్డ బ్రతుకుతుంది అని చెప్తారు. అందుకని ఆ వాళ్ళ తల్లిదండ్రి కూడా ఘోరమైన తపస్సు చేయటం వల్ల పార్వతీ పరమేశ్వరులు మెచ్చారు, మరి గౌరీదేవి మెచ్చింది కదా, అందుకని చెప్పి ఆ అక్షతలు తీసుకొచ్చి వేశారు, తమ బిడ్డ బ్రతికింది. అందుకని బతుకమ్మ బతుకమ్మ లే అని చెప్తారట. అది అందుకని అంటే నువ్వు అంటే చనిపోయింది కదా, లేమ్మా లే బతుకు బతుకు అని బతుకు బతుకు అని చెప్తారట. అది కాలక్రమేణా బ్రతుకమ్మ బతుకమ్మగా ఆ విధంగా సంప్రదాయంలోకి వచ్చింది. ఇక్కడ ఎక్కువగా మనకి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. ఇప్పుడు ప్రాంతాల్లో సంబంధం లేకుండా అందరూ కూడా తెలుగు రాష్ట్రాల వారు కాదు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు. చూడండి మనకి వాట్సాప్లో వచ్చిన పుణ్యమాని ఆ ఫోటోలు కూడా మనకు వస్తున్నాయి చూసారా. అంటే అందరూ కూడాను చేసుకునేటటువంటి తెలుగువారి పెద్ద పండుగ పండుగ అక్కడ ఆ విధంగా వచ్చింది ఈ బతుకమ్మ అనేటటువంటి పేరు అనమాట. దసరా టైంలో జరిగింది కాబట్టి ఇప్పుడు మన దసరా టైంలో బ్రతుకమ్మ అంతేనమ్మా. ఇదే దసరా రోజునే అంటే అమావాస్య రోజు జరిగిందని కూడా చెప్తారు. అందుకని థ్యాంక్స్ అండి లక్ష్మీగారు.